చిక్కళ్ళ జైలు శిక్షతో అన్నాడీఎంకేలో శశి వారసుడు ఎవరని సస్పెన్స్ కు తెరపడింది. పార్టీ కొత్త శాసనసభ నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే శశికళ సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలు పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో తమిళనాడు పొలిటికల్ డ్రామా మరింత రసవత్తరంగా మారింది. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్ ని కోరారు. మరోవైపు పన్నీర్ సెల్వాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించారు. దీంతో పన్నీర్ సెల్వం ఏఐడిఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని కోరే అవకాశం లేదని శశికళ వర్గం భావిస్తోంది. అయితే ఈ బహిష్కరణకు పన్నీర్ సెల్వం సవాల్ చేస్తారా? శశి లొంగుబాటు తర్వాత ఎమ్మెల్యేలు మళ్లీ పన్నీర్ వైపు వెళ్తారా? పన్నీర్ సెల్వాన్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించే అధికారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళకు ఉందా అనేవి ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలే. పైగా అసలు శశికళ ప్రధాన కార్యదర్శి కాదని, జయ మృతి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ ఉందని పన్నీర్ సెల్వం వాదిస్తున్నారు. ఇటు గోల్డెన్ బే రిసార్ట్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఒకవైపు పళనిస్వామికి అనుకూలంగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించే పనిలో శాంగోటియన్ బిజీగా ఉన్నారు. అటు రిసార్ట్స్ లో ఉన్న ఏఐడిఎంకే నేతల్ని బయటకు పంపే పనిలో పోలీసులున్నారు. దీంతో రిసార్ట్స్ లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. సంతకాల సేకరణ పూర్తయ్యాక ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఇన్నాళ్లు శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం గా ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు పన్నీర్ వర్సెస్ పళనిస్వామిగా మారిపోయాయి. కేసు తీర్పు వచ్చాక ఆకమేఘాల మీద శశికళ స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలు. వెంటనే లేఖను గవర్నర్ కు ఫ్యాక్స్ చేశారు. సాయంత్రం ఆయన్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని కోరే అవకాశం ఉంది. పార్టీలో మొదటి నుంచి పన్నీర్ పళని మధ్య విభేదాలు ఉన్నాయి. జయలలితకు పన్నీర్ సెల్వం ఎంత నమ్మినవంటో శశికళకు పళనిస్వామి అంతకంటే ఎక్కువ. అందుకే తనకు శిక్ష ఖరారవగానే మరో ఆలోచన లేకుండా ఆయన్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవాలని క్యాంపులోని ఎమ్మెల్యేలకు సూచించారు శశికళ. ఇక పళనిస్వామి ఏ అడుగేసినా చిన్నమ్మ కనుసన్నల్లోనే ఉంటుంది. అందుకే ఇప్పుడు పన్నీర్ సెల్వం ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. శశికళ వెళుతూ వెళుతూ కూడా పన్నీర్ సీఎం కాకూడదని కసిగా వ్యూహ రచన చేశారు. పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నిక చేసి తన వారసుడిగా ప్రకటించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం రవాణా మంత్రిగా ఉన్న పళనిస్వామి తమకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి కాసేపట్లో రాజ్భవన్ కు వెళ్లే యోచనలో ఉన్నారు పళనిస్వామి. అటు పన్నీర్ సెల్వం కూడా చురుగ్గా పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే అంతా ఒక్కతాటిపై ఉండాలని, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పునరాలోచించాలని కోరారు పన్నీర్. తాత్కాలిక విభేదాల్ని పక్కన పెట్టి ఇప్పటికైనా అందరూ ఒకటవ్వాలన్నారు. దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయం తీసుకోవాలని హితో పలికారు పన్నీర్. తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితులను మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. ఓవర్ టు యూ దినకర్. అన్నాడీఎంకే పార్టీ 4 సంవత్సరాల పాటు పూర్తిగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా తనకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పి ఓ పన్నీర్సెల్వం ముందు నుంచి చెప్పినటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆయన ఇక్కడికి ఏ క్షణంలో అయినా కానీ తన మద్దతుదారులతో కలిసి ఇక్కడ గోల్డెన్ బే రిజార్ట్స్ దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులకు అందినటువంటి సమాచారం. సో ఇక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీని టైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బయట చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇవి బయట దృశ్యాలు, గోల్డెన్ బే రిజార్ట్స్ బయట ఉన్నటువంటి దృశ్యాలు. సో ఈ దృశ్యాలకు సంబంధించి మొత్తం అంతా పోలీసులు కూడా ఎవరిని రానికుండా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం స్వయంగా వస్తున్నారని చెప్పి వాళ్ళకి సమాచారం అందడంతో కొద్దిగా రోడ్డు క్లియర్ చేసే అంటే దగ్గరకు వచ్చే కొద్ది రోడ్డు క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎవరైనా కీలకమైనటువంటి వాళ్ళు వస్తేనే లోపల పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇక లోపల వైపు చూద్దాం. ఒకసారి లోపల అంతా కూడా భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతుంది. దాదాపు 3 గంటల నుంచి హైడ్రామా కొనసాగుతుంది ఇక్కడ. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి శశికళ వర్గం క్యాంప్ ఏదైతే ఉందో ఈ రిజార్ట్స్లో 3 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మంత్రుల వాహనాలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొన్ని వాహనాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ తరలించడానికి పోలీసులు దాదాపు 15 బస్సులు ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఏర్పాటు తర్వాత ఎమ్మెల్యేలు బయటకు వస్తారా లేదన్నది ఇంకా ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం లోపల శశికళ ఉన్నారు. శశికళ దగ్గరికి వెళ్లి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడే అందిన వార్తగా బ్రేకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యలో బై రోడ్ బెంగళూరు తరలిస్తామని చెప్పి కూడా అన్నాడీఎంకే నేత అన్నాడీఎంకే జనరల్ పార్టీ సెక్రటరీ శశికళకు చెప్పడం జరిగింది పోలీసులు. సో బై రోడ్ తరలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఉందని, సో ఏదైనా ఉంటే ముందుగానే కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పడంతో, సో ఒక్కసారిగా ఎడప్పటి పళనిస్వామిని పార్టీ సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతగా అలాగే సీఎంగా కూడా అనౌన్స్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సెంగొట్టయ్యను కూడా లేఖలు తీసుకున్నారు. అలాగే సంతకాలు కూడా సేకరించి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంపీ నవనీత కృష్ణన్ రాజ్యసభ సభ్యు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది మేమే, ఎమ్మెల్యేల మద్దతు మాకే ఉంది, కనుక గవర్నర్ తమను సాధ్యమైనంత త్వరగా పిలవాలని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం చెప్పడం జరుగుతుంది. అయితే ఓ పన్నీర్సెల్వం ఒకవేళ ఇక్కడికి వస్తే అయితే శశికళని అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు అదుపులో తీసుకొని బెంగళూరుకు తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నదే మాత్రం ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అత్యంత ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి అంశంగా మనం భావించవచ్చు. మరి 3 గంటల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పోలీసులు 4:30 నుంచి 5 గంటల మధ్యంలో బై రోడ్డు మిమ్మల్ని బెంగళూరుకు తీసుకెళ్తాం, మాకు కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడంతో, సో ఆ కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొంది. ఎమ్మెల్యేలంతా ఎక్కడికి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ కూర్చొని కొద్దిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లెఫ్ట్ సైడ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్లో మాత్రం శశికళకు సంబంధించినటువంటి వర్గం మంతనాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆవిడతో పాటు జయ మేనల్లుడు, దీపక్ కూడా ఉన్నారు. అలాగే దివాకరన్ దినకరంతో పాటు సెంగొట్టయ్యను కూడా ఉన్నారు. తంబిదురే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైతే శశికళ వర్గం నుంచి ఏదైతే మాట బయటికి రావాలన్నా కానీ గత కొద్ది రోజులుగా తంబిదురే ఆయన వచ్చి మీడియాతో మాట్లాడేవాడు. అయితే జరిగినటువంటి 2 పరిణామాలతో సెంగొట్టయ్యను రావడం, ఆ తర్వాత ఎంపీ నవనీత కృష్ణన్ రావడంతో తంబిదురే ఏం చేస్తున్నారు, తంబిదురే యొక్క స్టెప్స్ ఏంటన్న దానికి సంబంధించి కూడా ఆలోచనలో పడాల్సిన పరిస్థితి ఉంది అన్నాడీఎంకే వర్గంలో. ఎందుకంటే ఆయన సీఎం పోస్టు తనకే దక్కుతుందని కూడా ముందు నుంచి చూస్తున్నారు. అయితే శశికళకు వీర భక్తుడైనటువంటి ఎడప్పటి పళనిస్వామికి ఆ యొక్క జనరల్ పార్టీ శాసనసభ సభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో ఒకసారిగా ఆయన కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాన్ఫిడెన్స్లోకి ఆయన తీసుకున్నారా లేదా ఆయన తీసుకోకుండా ఈ పరిణామాలు జరిగాయన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. పన్నీర్సెల్వం మరి కాసేపట్లో వస్తారని పోలీసులు కూడా సమాచారం అందడంతో హై అలర్ట్ నెలకొన్నటువంటి ఈ గోల్డెన్ బే రిజార్టు మరికొద్ది 3 నుంచి 4 గంటల ప్రాంతంలో, దాదాపు ఇప్పుడు 2 గంటలు కావస్తుంది, 5 గంటల లోపల పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి, ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు, ఎమ్మెల్యేలు ఒకవేళ శశికళ ఇక్కడి నుంచి వెళ్తే ఎమ్మెల్యేలు ఈ వర్గం ఎలా కాపాడుకుంటుంది, అందులో భాగంగానే ముందస్తుగా ఎమ్మెల్యేలతో సంతకం చేయించుకున్నటువంటి సెంగొట్టయ్యకి రాజ్భవన్ నుంచి కాల్ వస్తుందా, లేకపోతే గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు కీలక పరిణామాలుగా మనం భావించవచ్చు. ఓవర్ టు స్వాతి. రైట్ దినకర్, థ్యాంక్ యూ. శశికళకు శిక్ష ఖరారైన తర్వాత కూడా పార్టీపై చిన్నమ్మ పట్టు కొనసాగుతోంది. తామంతా చిన్నమ్మకి అండగా ఉంటామని కొత్తగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి ప్రకటించారు. పళనిస్వామి గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్న తరుణంలో విద్యాసాగర్ రావు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా పళనిస్వామికి అవకాశం ఇస్తారా లేదంటే పన్నీర్ కు ఛాన్స్ ఇస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పుడు రిజార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు శశికళకు సపోర్ట్ చేసినట్లే పళనిస్వామికి మద్దతిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లోర్ టెస్ట్ పెడితే ఏదైనా జరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లెటర్ విషయం ఏమన్నాడు బ్రదర్? బ్రదర్ లెటర్ విషయం సెంగొట్టయ్యన్ సార్, సెంగొట్టయ్యన్ సార్, ఇంత పక్క వంగ సెంగొట్టయ్యన్ సార్, సెంగొట్టయ్యన్ సార్, సెంగొట్టయ్యన్ సార్, సార్ సార్ సెంగొట్టయ్యన్ సార్.